సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిని గెలిపించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నేరేడు చెర్ల మండలంలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు, పూల వర్షం కురిపించారు. ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీలను కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ప్రగతి భవన్లో బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ కట్టించుకున్నాడు. 12% గిరిజనులకు రిజర్వేషన్ అని ప్రజలను మోసం చేసింది కేసీఆర్ పాపం పండింది. నిజామాబాద్ బిడ్డ కవితమ్మను ఓడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో గ్రామానికి ఓ 100 ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం నా కోసం పద్మావతి, ఉత్తమ్ కోసం కాదు. ఈ గెలుపు 4 కోట్ల ప్రజల బతుకులు బాగుపడాలని ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాడు. ఆయనకు మాత్రం మంచిగా ఉన్న సెక్రటేరియట్ కులగొట్టి కొత్త భవనాలు కట్టి దోచుకోవడం తప్ప ఏమీ లేదు. ఉద్యోగాల కోసం ఆలోచించేది లేదు. చిరుమర్తి లింగయ్యను మేము సాధుకున్నాం. జెడ్పీటీసీగా 3 సార్లు గెలిపించుకున్నామన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే కేసీఆర్ కొనుక్కున్నాడన్నారు. ఇందిరాగాంధీ గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది, ఆమె కోడలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఏకకాలంలో రుణమాఫీ కాలేదు. మన ఉద్యోగాలు మన బతుకులు బాగుపడాలంటే ఉత్తమ్ పద్మావతిని గెలిపించాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రూపాయలు ఇల్లు కట్టాం. ఇవాళ 3 లక్షలు ఇల్లు కడితే ఊరికి 100 ఇల్లు కడితే ఎన్ని కోట్లు అయితే చెప్పండి. ఆయన ఇచ్చే ముష్టి 3000 2000 తీసుకొని ఓటేయదు. ఆ పెన్షన్ 2000 లెక్క కాదు, అది మన పైసలు. నిరుద్యోగులకు మనం 3000 ఇచ్చాను, 3116 అన్న ఒక్కరికే ఇచ్చినా మీకు సంవత్సరానికి. అంతే, అంత మోసం, బతికే మోసం అయినది. అందుకని ఇలాంటి వరకు బుద్ధి చెప్పాలంటే వస్తున్నాయి రెండికనే. ఇలా తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్నది. తెలంగాణ యువకులు నిరుద్యోగులు, మీ గౌరవం, మీ ఉద్యోగం. ఉద్యోగాలు ఇల్లు కట్టలే, ఇల్లు కట్టలేదు. కనీసం ఆఖరికి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి తండాలు ఊరికి 100 200 ఇల్లు కట్టుకున్నాం మనం. అన్ని ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి ఈరోజు. అందుకనే ఎంత మోసం చేసి ఇవాళ ఏమంటుండ, నేను ముసలి పెన్షన్ 2000 ఇస్తున్నా, రైతులకు రైతు బంధు ఇస్తున్నాను. ఏరికెళ్ళి ఇస్తున్నావు ఇవన్నీ? సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబట్టి తెలంగాణలో హైదరాబాద్ ఇన్కమ్ ఉన్నది కాబట్టి హైదరాబాద్ అని కానీ మా. అందుకని మీ అందరికి చెప్తున్నా ఇవాళ, నా కోసం, పద్మావతి కోసం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం ఈ ఎమ్మెల్యే గెలిపించమంటలేము. మన బతుకులు బాగుపడాలి ఈ 4 ఏళ్ళు. ఇంకా ఈ 4 ఏళ్ళు లేకపోతే సెక్రటరీ కూడా రాడు. మంచిగున్న బిల్డింగ్ కూలగొడతాడంట, కూలగొట్టి 4000 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ కడతాడంట. ఆర్టీసీ వాళ్ళకేమో జీతం పెంచమంటే పెంచుతున్నాడు, ఆడ మాత్రం కొత్త బిల్డింగ్ కావాలంట. ఇప్పటికే ప్రగతి భవన్ కట్టుకుంటూ 200 రూముల ఇల్లు, మనకేమో ఒక బెడ్రూమ్ కట్టలేదు. 200 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాయన ప్రగతి భవన్ లోపలికి పోలేడు వారిని. అలా బాత్రూమ్ కూర్చొని బుల్లెట్ ఆయన చంపినట్టు బుల్లెట్ గ్లాసులు ఆయనకు అన్ని కావాలి, మనకేమో ఇల్లు ఉండకపోవద్దు.